ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గత కొన్ని రోజులుగా కొంతమంది నన్ను అడుగుతున్నటువంటి విషయానికి సంబంధించి, ఒకవేళ బాత్రూమ్ ఉండకూడనటువంటి పరిస్థితుల్లో వాడకుండా ఉంటే సరిపోతుందా, దోషం లేకుండా ఉంటుందా అని చెప్పేసి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. ఈరోజు మన ఈ వీడియోలో ఈ అంశానికి సంబంధించినటువంటి విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఏదైనా సరే ఒక బాత్రూము రైట్ లొకేషన్లో లేదు, ఉండవలసినటువంటి స్థానంలో కాకుండా ఉండకూడనటువంటి మంచి ప్రదేశాల్లో ఉండింది, అటువంటి సందర్భంలో ఆ బాత్రూమ్ని వాడకుండా ఉంటే సరిపోతుందా, దాని నుంచి దోషం లేకుండా ఉంటుందా అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏమీ ఉండదండి. ఖచ్చితంగా మనకి ఈ బాత్రూమ్ ఎక్కడైతే ఉన్నటువంటి ప్లేస్ ఉంటుందో అక్కడ ఫిజికల్గా దోషం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ స్ట్రక్చరల్గా కమోడ్ మాత్రమే కొన్ని సందర్భాల్లో దోషం అవ్వడానికి ఉంటుంది, అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూడు నాలుగు కేస్ స్టడీలకు సంబంధించి ప్లాన్స్కి సంబంధం అబ్జర్వ్ చేస్తే, ఇదొక వెస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ప్లాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హాల్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో బాత్రూమ్ తీసుకున్నారు. ఒకవేళ ఈ హౌస్ వచ్చేసి 0 డిగ్రీస్కి ఉంది అని మీరు ఎజ్యూమ్ చేసుకున్నా, లేదు ఒక 12-13 డిగ్రీలు వేరియేషన్ ఉంది అని అనుకున్నా కూడాను, ఈ బాత్రూమ్ వచ్చేసి ఉత్తరము మరియు ఉత్తర ఈశాన్య ప్రదేశాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ బాత్రూమ్ ఫిజికల్గా కన్స్ట్రక్ట్ చేసుకొని అందులోనూ ఇండియన్ కమోడ్ కాబట్టి ఫ్లోర్ హైట్ ఇంకా ఎక్కువ పెట్టుకొని చేసుకునేటువంటి విధానం వల్ల ఇక్కడ మనకి స్ట్రక్చరల్గా దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం బాత్రూమ్ కట్టుకొని వాడకుండా ఉన్నంత మాత్రాన దోషమే తగ్గిపోదు, లేదంటే దోషం లేకుండా ఉండదు. స్ట్రక్చరల్గా దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా అక్కడ నుంచి మనకి ఆ ప్రదేశం నుంచి ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్లాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా హాల్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో మీరు బాత్రూమ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 23 డిగ్రీస్ టిల్టెడ్ హౌస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు వాల్ మౌంటెడ్ బాత్రూమ్ పెట్టుకున్నారు. అటువంటి సందర్భంలో ఇక్కడ కూడాను మనకి స్ట్రక్చరల్గా కావచ్చు, అపార్ట్మెంట్లో ఎక్కువగా కూడాను స్ట్రక్చరల్గా దోషాలు ఉంటూ ఉంటాయి. బాత్రూమ్ యొక్క ఫ్లోరింగ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఉత్తరం భాగాల్లో వచ్చేటువంటి బాత్రూమ్లకు సంబంధించి ఎక్కువగా ఫిజికల్ దోషం ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకటి కమోడ్ దోషం ఒక రకమైనటువంటి దోషం అయితే, ఆ ప్రదేశంలో వచ్చేటువంటి ఫ్లోరింగ్ యొక్క ఎత్తు ఏదైతే ఉంటుందో అది ఇంకొక రకమైనటువంటి దోషం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇండియన్ వాడినా వెస్ట్రన్ వాడినా సందర్భాన్ని బట్టి వాల్ మౌంటెడ్ వాడినా ఏది వాడినా కూడాను ఇక్కడ కూడా మనకి దోషం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి ఫ్లాట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో 135 డిగ్రీలో ఇక్కడ ఒక బాత్రూమ్ రావడం జరిగింది. వాయువ్యంలో 315 డిగ్రీలో ఇక్కడ ఒక బాత్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి కమోళ్ళు రెండు కూడా ప్రాబ్లమే. ఈ కమోళ్ళు పేరుకు పెట్టుకొని వాడకుండా ఉన్నంత మాత్రాన ఫలితం ప్రాబ్లం లేకుండా ఉంటుందా, దోషం లేకుండా ఉంటుందా అంటే అలా ఏముండదు. అసలు బాత్రూమ్ లేకపోవడం మంచిది. చాలామంది కూడా ఏం చెప్తూ ఉంటారంటే, సార్ మాకు ఆ బాత్రూమ్ పనికిరాదు అంటున్నారు కదండి, మేము వాడడం లేండి సార్ అని చెప్తారు. కానీ అవకాశం ఉన్నంత వరకు మనం వాడకుండా ఉండడానికి ట్రై చేసినప్పటికీ కూడాను ఉండలేము. రీజన్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటున్నారు, ఎవరికి ఉండేటువంటి హడావిడి వాళ్ళకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని మనకి ఏ బాత్రూమ్ అయినా సరే వాడలేము, వాడకుండా ఉండగలము అనేటువంటి అవకాశం ఉండదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే రూమ్కి తాళం వేసి వదిలేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమో లేదంటే ఈశాన్యంలో ఉండేటువంటి బాత్రూమో లేకపోతే వాయువ్యంలో ఉండేటువంటి బాత్రూమో ఆగ్నేయంలో ఉండేటువంటి బాత్రూమో సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి బాత్రూమ్ని మీరు లాక్ చేసి వదిలేయటం వల్ల
కాన్స్టెంట్గా ఒక రూమ్ ఏదైనా సరే యూజ్లో లేనప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల కూడాను అక్కడ మళ్ళీ మనకు సమస్య ఉంటుంది. కాబట్టి దాదాపుగా బాత్రూమ్స్ ఏవైనా సరే మనకి ఉండకూడదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి మనం ఏదైనా సరే చిన్న రెమెడీ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మొదటి అవకాశం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమందికి మూడు బాత్రూమ్స్ వస్తాయి, కొంతమందికి బాల్కనీస్లో బాత్రూమ్లు పెట్టుకునే ఆప్షన్ వస్తుంది కొంతమందికి ప్లాన్ను బట్టి. అటువంటి వాళ్ళు ఎక్కడైనా బాత్రూమ్ ఉండకూడదు అంటే ఆ బాత్రూమ్ తీసేసి పడమర వైపు వచ్చేటువంటి పడమర వాయువ్యంలో బాల్కనీ ఏదైనా ఉంటే అక్కడ అడిషనల్గా బాత్రూమ్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. బిల్డర్కి ప్రాబ్లం లేదు, స్ట్రక్చరల్గా వాళ్ళకి ప్రాబ్లం లేదనుకుంటే మీరు దాన్ని ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఒక తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి 3 BHK హౌస్ ప్లాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ మధ్య భాగంలో ఒక బాత్రూమ్, ఉత్తరం వైపు మధ్య భాగంలో ఒక బాత్రూమ్, అదేవిధంగా పడమర వైపు వాయుయానికి మధ్యలో ఒక బాత్రూమ్ ఉండడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్తరం మధ్య భాగంలో లెంత్లో వచ్చినటువంటి ఈ బాత్రూమ్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ కమోడ్ తీసేసి కేవలం బాత్రూమ్కి సంబంధించినటువంటి ఫ్లోరింగ్ నీట్గా, ఇంటికి సంబంధించినటువంటి మిగిలిన ఫ్లోరింగ్ కంటే ఎత్తు లేకుండా మెయింటైన్ చేసుకుంటూ మీరు స్నానం గదులకి దాన్ని యూస్ చేసుకోవచ్చు. రెండు కమోడ్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒకటి, రెండు వచ్చాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అలా కూడాను రెండే రెండు బాత్రూమ్లు వచ్చి ఒకటి అటాచ్డ్ ఒకటి కామన్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా సమస్య ఉంటుంది. అటువంటి వాళ్ళు సందర్భాన్ని బట్టి వచ్చినటువంటి ప్లేస్ని బట్టి మనం బాత్రూమ్కి సంబంధించినటువంటి సైంటిఫికల్ కరెక్షన్స్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పెయింటింగ్ కరెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పడమరలో వచ్చినటువంటి ఒక బాత్రూమ్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి కరెక్షను. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ కరెక్షన్ అయిపోయింది. ఇది వచ్చేసి మెటల్ కరెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్ చుట్టూరు కూడా ఒక గాడిలాగా ఉండడం జరిగింది. ఈ గాడిలో మెటల్ అనేది మనం ఇన్సర్ట్ చేయించడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బాత్రూమ్ చుట్టూ కూడాను గాడి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం మెటల్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కమోడ్ చుట్టూ కూడాను పెయింట్ వేయించడం జరిగింది. ఇది వచ్చేసి ఉత్తర వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్, ఉత్తరము ఉత్తర వాయువ్యానికి సంబంధించినటువంటి ప్లేస్లో వచ్చినటువంటి బాత్రూము. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి అదేవిధంగా నిర్మాణం యొక్క ప్రతి దిశకు సంబంధించినటువంటి బలాన్ని బట్టి మనం ఈ బాత్రూమ్కి సంబంధించినటువంటి కరెక్షన్ రెమెడీ చేయడం జరుగుతుంది. ఇవి మీకు రానున్న రోజుల్లో మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఇంటికి సంబంధించినటువంటి బార్ గ్రాఫ్ చార్ట్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి దిశ ఎన్ని స్క్వేర్ ఫీట్లు వచ్చింది, ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించి రాబోయే వీడియోల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. ఇక్కడ మాత్రం ఏదైనా సరే ఒక బాత్రూమ్ మనకు ఉండకూడదు అంటే మొదటగా కమోడ్ని తీసివేయడానికి ప్రయత్నించండి. కమోడ్ని తీసివేయలేనటువంటి పరిస్థితుల్లో మనకి కరెక్షన్స్ ఉండడం జరుగుతుంది. వాటిని మనం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత కరెక్షన్ చేసుకున్న తర్వాత వాడకంటే తగ్గియడం ద్వారా మీకు దాని నుంచి అంత ఎక్కువ ఫలితం లేకుండా, దుష్ప్రభావం లేకుండా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.